జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని తోట సాయి ఒక పాటను రూపొందిస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్ను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆవిష్కరించారు. రాజకీయాల్లో నిజాయితీ నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన పవన్ కళ్యాణ్ భావాలకు ఈ పాట నిదర్శనంగా నిలుస్తుందని ఈ సందర్భంగా మహేష్ అభిప్రాయపడ్డారు. వంటూన్ చేపల మార్కెట్ సమీపంలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోట సాయి పవన్ కళ్యాణ్ పై రూపొందించిన పోస్టర్ను పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆవిష్కరించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని తోట సాయి పాటను రూపొందించడం అభినందనీయమన్నారు. రాజకీయాల్లో నిబద్ధతకు నిజాయితీకి మారుపేరుగా నిలిచిన పవన్ కళ్యాణ్ కుల మత వర్గ వివక్షత లేకుండా సీట్లు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. ఈ పాట చిత్రీకరణ 80% పూర్తయిందని అన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు ముందుగా ఈ పాటను విడుదల చేస్తారని ఆయన వివరించారు. తోట సాయి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక కువిమర్శలు చేసేవారికి ఈ పాటే సమాధానంగా నిలుస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తోట సాయి గారు ఒక ప్రత్యేక గీతాన్ని తయారు చేయించడం, దాన్ని అతి తొందరలోనే పవన్ కళ్యాణ్ గారి జన్మదినానికి కొద్దిగా 3-4 రోజుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మొదటి పోస్టర్ను ఈ రోజున నాతో ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడం కూడా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అందుకు తోట సాయి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరందరూ కూడా అనుకోవచ్చు, ఒక పాట చిత్రీకరణ చేస్తే ఇంత పెద్ద ఎత్తున మేము ఎందుకు ఈ విధంగా ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక నిజాయితీ కలిగిన నాయకుడు కులం మతం ప్రాంతం అనేటువంటి తేడా చూడకుండా అన్ని వర్గాలకి కూడా సమాన అవకాశాలు కల్పించాలని తాతాలాడి పార్టీ అసెంబ్లీ స్థానాల్లో కానీ ఎంపీ స్థానాల్లో కానీ పెద్ద ఎత్తున బీసీలకి 50 పైగా స్థానాలు ఇచ్చినటువంటి వ్యక్తి, పొత్తులతో సంబంధం లేకుండా 50కి పైగా స్థానాలు ఇచ్చినటువంటి వ్యక్తి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి పెద్ద ఎత్తున ప్రాతిపదిక కల్పించినటువంటి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పాట రచించాలని నాకు చిరకాల కోరిక ఒకటి ఉందండి. అది లాస్ట్ ఇయరే ప్లాన్ చేశాము, కానీ అనుకున్న పక్షంలో కుదరలేదు. ఈ ఇయర్ ఎలా సరే సార్ మీద, కళ్యాణ్ గారి మీద ఒక పాట రచించాలి, దాన్ని తీసుకురావాలని చెప్పి తెలియజేశాం. పాట కూడా 90% ఆల్రెడీ పూర్తయిందండి, మహేష్ గారు చెప్పినట్టే. ఈ ఫస్ట్ పోస్టర్ అనేది, అప్డేట్ పోస్టర్ అనేది అసలు మన జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఒక జనాదరణ కలిగిన వ్యక్తి ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అలానే జనాదరణ కలిగిన వ్యక్తి ద్వారా మనం రిలీజ్ చేస్తేనే చాలా బాగుంటుంది, చాలామంది చేరుతుంది అని చెప్పి మేము పోతిన మహేష్ గారిని కన్సల్ట్ చేయడం జరిగిందండి. మా రిక్వెస్ట్ని మన్నించి మాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే రానున్న అతి త్వరలోనే పాటను కూడా మేము లాంచ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మేము రానున్న రోజుల్లో మేము తెలియజేస్తామని తెలుపుతున్నాను. ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీ ఎంపీలు పదవులు పక్కన పెట్టి పోరాటం సాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఎంపీలంతా రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోరాటం చేయాలని ఆయన సూచించారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్లను సుమోటోగా తీసుకుని దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం బలంగా ఉంది కాబట్టి ప్రత్యేక హోదా ఇప్పుడు సాధ్యం కాదు, అయినా మేము పోరాటం చేస్తాం అని ముఖ్యమంత్రి జగన్ అనడం సరికాదన్నారు. ఎన్నికల ముందు మాకు 20 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అన్న జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఇరు పార్టీల ఎంపీలు తమ పదవులను పక్కన పెట్టి హోదా కోసం పోరాటం చేయాలన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి విజయసాయిరెడ్డి పేరు చెప్పి అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు సిగ్గు లేకుండా కబ్జాలు చేస్తున్నారన్నారు. విశాఖ భూ కబ్జాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ
ఈ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటాము, అడుగుతూనే ఉంటాము, పోరాడుతూనే ఉంటాము. అక్కడ బలంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సాధించలేకపోవచ్చు. మళ్ళీ దేవుడు దయ చూస్తే అక్కడ బలహీన పడితే మనం సాధించుకోవచ్చు అన్నట్లుగా ఆయన చెప్పాడు. అసలు ఇది మరి ఇది ఏ రకమైన లాజిక్కో నాకైతే అర్థమే కాలేదు. ఎందుకంటే ఇలాంటి అంశాలు అమలు చేయాలన్నప్పుడు కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే వారు అమలు చేయగలరు తప్ప, బలహీనమైన ప్రభుత్వము అది కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా ఎక్కడున్నా అది ధైర్యంగా నిర్ణయాలు చేయలేదు. ఒకవేళ నిర్ణయం ఏదైనా చేసినా ఆ నిర్ణయాన్ని ధైర్యంగా అమలు చేయలేదు. మరి ఇవాళ కేంద్రంలో ఒక బలమైన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు పార్లమెంట్లో ఆనాడు మరి వారు నిర్ణయం అయిపోయినది అంశం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా అనే అంశం వచ్చిందే బీజేపీ నుంచి. తర్వాత 5 ఏళ్ళని ఆరోజు మన్మోహన్ సింగ్ గారు ప్రకటిస్తే కాదు 10 ఏళ్ళని చెప్పింది వాళ్ళే, మళ్ళీ ఎన్నికలప్పుడు చెప్పింది వారే. మరి వారు ఇవ్వకుండా వారు ఆపుతా ఉంటే నీవు వాళ్ళతో ఇప్పుడు సాధించకుండా వారు బలంగా ఉన్నారు కాబట్టి నేను అడగలేను తేలేను అని చెప్పడం అనేది అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఇంతకుముందు కనీసం ఎంపీ లాట్స్ అందిస్తానరి, ఇప్పుడు ఆ ఎంపీ లాట్స్ కూడా ఇవ్వడంలే. మీరు పోయి ఆడ మాట్లాడేది లే. 6 ఏళ్లలో మీ బతుకేమంటే మీ 2 పార్టీలు కూడా మోడీ ఏం చెప్పినా చేయంగా వాళ్ళు బీజేపీ వాళ్ళకంటే ముందు ఇళ్ళే చేతులు ఎత్తా అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరు మిమ్మల్ని కేర్ చేయడంలే. కాబట్టి అంటే మీరు 25 మంది రాజీనామా చేయండి, దేశానికి తెలుస్తుంది. అరే ఒక రాష్ట్రం నుంచి 25 మంది పార్లమెంట్ సభ్యులుంటే అందరు కూడా రాజీనామా పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్లో చేసిన చట్టాన్ని అమలు చేయనందువల్ల, రాజ్యాంగాన్ని ధిక్కరించినందువల్ల ఈరోజు మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ కూడా వాళ్ళు ఆబ్సెంట్ అవుతా ఉన్నారు, రాజీనామా పెట్టారు అనేది మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. పేదలకు ఇళ్ల పంపిణీ 3వసారి కూడా వాయిదా వేయడం పేదలను తీవ్ర నిరాశకు గురి చేయడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మాట తప్పిందని ఆయన విమర్శించారు. కోర్టు కేసులను సాకుగా చూపించి వాయిదా వేయడాన్ని బాబురావు తప్పుబట్టారు. పేద ప్రజలు గంపెడాసతో ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ అంతకంతకు వెనక్కుపోతోంది. ఇళ్ల స్థలాల కేటాయింపు మళ్లీ వాయిదా పడటం పేదలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటికే ఇళ్ల కోసం డిపాజిట్లు చెల్లించిన వారికి సిద్ధంగా ఉన్న ఇళ్లను కేటాయించాలని వామపక్షాలు ఆందోళన చేశాయి. ఈ సందర్భంగా సిపిఎం నేత సిహెచ్ బాబురావు మాట్లాడుతూ కోర్టు సాకుతో మరోసారి ఇళ్ల పంపిణీ వాయిదా వేయడం మోసపూరితమన్నారు. కట్టి ఖాళీగా పడి ఉన్న ఇళ్లను కేటాయించకుండా వదిలేవేమని ఏ కోర్టు చెప్పిందని ఆయన ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు పంపిణీ చేయొద్దని కోర్టు ఆదేశించిందని చెప్పడం ప్రజల్ని పక్కదారి పట్టించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. గత టీడీపీ ఎన్నికల నోటిఫికేషన్ పేరుతో ఇళ్లు ఇవ్వకుండా మోసగిస్తే వైసీపీ మాయమాటలతో వాయిదా వేస్తూ ప్రజల్ని వంచిస్తోందని బాబురావు మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇళ్ళు ఇస్తా అని ఆశపెట్టి 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు డిపాజిట్లు వసూలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ పేరుతో కాలయాపన చేశారు. 4 ఏళ్ళు నిద్రపోయి చివరి 5 సంవత్సరం అడావిడి చేసింది. ఆ టైంలో జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, ఉచితంగా ఇళ్ళు ఇస్తాం, నయా పైసా వసూలు చేయం అని ప్రజలకి మాట చెప్తే జనం నమ్మి ఓట్లేశారు. ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది, ఇదిగో అదిగో అని ఆశ పెడుతున్నారు. మొదట్లో ఉగాది అన్నారు, ఫోన్లే 1 సంవత్సరమైనా ఉగాది అంటే ఆగుదాములైనా ఆగారు, ఆశతో ఎదురు చూశారు. అది అయిపోయింది వాయిదా. రాజశేఖర రెడ్డి గారి జయంతి 8వ తారీఖు ఇస్తామన్నారు, అది అయిపోయింది. మళ్ళీ 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజున అద్దెల నుండి విముక్తి దొరుకుతుందేమోనని జనం భావించారు. మళ్ళీ ఇప్పుడు 2 అక్టోబర్ మహాత్మాగాంధీ గారి జయంతికి వాయిదా వేశారు. 3 సార్లు వాయిదా, ఇది 4వ వాయిదా. అసలు నిజంగా ప్రభుత్వానికి ఇవ్వాలనుందా? ఏమంటే కుంటి సాకులు చెప్తున్నారు. కోర్టులకు వెళ్ళారు, కోర్టులు అడ్డం వచ్చినాయి. ఏం కోర్టులు అడ్డం వచ్చినాయి? కట్టిన ఇళ్ళు 4 లక్షలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. కట్టిన ఇళ్ళు ఇవ్వద్దని ఏ కోర్టు చెప్పింది? ఇంకో 3-4 లక్షల ఇళ్ళు కట్టి సగంలో ఆగిపోయింది, అవి పూర్తి చేయొద్దని ఏ కోర్టు చెప్పింది? 2, ఎక్కడైనా ఒక స్థలంలో కోర్టుకి వెళ్తే మిగిలిన ఆపేయాలా? 30 లక్షల ఇళ్ళకి కోర్టు
ఎక్కడ చెప్పిందో చూపించమనండి. కోర్టు కుంటి సాకులు చెప్తున్నారు. అలాగే విలువైన స్థలాలు టౌన్లో పనులకు దగ్గరగా ఉన్నటువంటి స్థలాలని అలా వదిలేశారు. సింగనగర్లో డిస్నీ ల్యాండ్లో 57 ఎకరాల మున్సిపాలిటీ స్థలం ఉంది. ఆ దగ్గరలోనే రైల్వే స్థలం 20 ఎకరాలు ఉంది. చెత్త ఫ్యాక్టరీలో 30 ఎకరాలు ఉంది. నగరంలో మధ్యలో ఉన్నది దీనికి మాత్రం ఇళ్ల స్థలం కింద ఎవరంట? విజయవాడ వాళ్ళకి తుళ్ళూరులో ఇస్తారంట, గన్నవరం దగ్గర ఇస్తారంట, లేకపోతే కంకిపాడు దగ్గర ఇస్తారంట. అంటే ఇలాగా టౌన్లో వాళ్ళందరూ దూరంగా తరిమేసి టౌన్లో ఉన్న ఈ స్థలాలను ఏం చేస్తారు? విలువైన స్థలాలు అమ్మకానికి పెడతారా? వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.